బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. దిస్ క్లియర్. ఏ యాంగిల్లో నేను భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా. నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని, నేను ఇంతకుముందు చెప్పిన నరసింహ్ గారు, కేసీఆర్ గారి అండదండతోని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయిన అన్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రష్టు ఎట్లా పట్టించినట్టయా? తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజూరాబాద్లో నేను ఎగిరేసిన. ఇలా పార్టీని భ్రష్టు పట్టేయాలని వీళ్ళు అనుకుంటారు? మీరేం ఫికర్ చేయకుర్రి. 5 ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడు ఖాయం, మీ భర్తం భట్టుడు కూడా ఖాయం రాసి పెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగా మిసిపెట్టం. ఇలాడితోనే అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ 4 ఏళ్ళ తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది. అంతైతే నేను గ్యారంటీ చెప్పాను. ఏమి ఇబ్బంది వచ్చింది నాకు ఇక్కడ నా నియోజకవర్గం? నేను బాగా చెప్తున్నా, వీళ్ళు వీళ్ళ కొనుక్కున్నా ఈడు ఆయనే ఆదుకున్నాడు. ఏముంది, ఏముంటుంది ఆయన నన్ను ఆదుకున్నాడు. ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది? ఒకసారి చెప్పాలి ఆయన. మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పుడు. ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే, మీరైతే ఉన్నారు మొత్తము. ఏమి ఇబ్బంది అయింది? బ్రహ్మాండంగా ఉన్నాను నేను ఇక్కడ, నాకేంది? నరసింహ్ గారు, నేను ఒక్కటే చెప్తున్నాను, పిఎస్సి చైర్మన్ అని ఏ పార్టీ నుంచి అయ్యండు అని, ఏ పార్టీ, నంబర్ వన్. నంబర్ టూ, ఇవాళ మా ఎల్పీ లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఎస్సి చైర్మన్గా హరీష్ రావు గారిని యునానిమస్గా మా బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ ఇచ్చినాం. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగ్ల కమలాకర్ గారు, ముగ్గురు నిర్ణయించినాం. ఇవాళ హరీష్ రావు నామినేషన్ ఏమైంది, ఎట్లా ఎగిరిపోయింది? గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్లా చేసిర్రు? మరి 13 ఉంటాయి, 14 నామినేషన్ ఇది ఎట్లా వేసిర్రు? సాటికేసిర్రా? మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది? ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చేస్తుండ్రు? ప్రజాస్వామ్యం ఉంచుతురా, కూని చేస్తురా? మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా, సరే ఇవి పిఎస్సి చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా, అరే నువ్వు రా భయ్, నేను వద్దంటలేను. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా, నువ్వు రా, వి విల్ గో టు తెలంగాణ భవన్, యు కమ్, మనం అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుందాం, కండువ కప్పుకుందాం, మన పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకుందాం, అట్లా నేను తీసుకపోయి కేసీఆర్ దగ్గరికి తీసుకుపోదాం. దాంట్లో తప్పేముంది? ఐ వాంట్ నో. కానీ అభివృద్ధి కోసం